వైఎస్ వివేకానంద రెడ్డి గారు లేరు, ఇంకేం తీసేస్తారండి సినిమా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత 16 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత నీకు ఇందులో ఏముండాల? శర్మిళకి నిలబెట్టింది పార్టీని, అలాంటి శర్మిళకి ఇందులో లేదు. ఓన్లీ జగన్ గారిని హైలైట్ చేయడానికే సినిమా, కేవలం యాత్ర సినిమా జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసమే చూపించారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో క్లియర్ గా చూపించారు. నా విన్నపం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు సినిమా చూడండి, మీ నాయకులు సినిమా చూడండి, మీ కార్యకర్త చూడండి, సినిమా మొత్తం ఏం జరిగిందో మీకు ఇందులో చెప్తారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి సినిమా తీశారండి. నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసమే సినిమా తీశారు. సినిమా అయితే ఊహించినంత లేదు. నేను విన్నాను, నేను ఉన్నాను, నా చెల్లి నా అక్క అన్నారు, ఏమీ లేదు. అంటే ఇందులో మరి చెప్పుకోవడానికి ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎలా ఏ రోజు వరకు చూపించారు, ఇప్పుడు పరిపాలన బట్టి సినిమా తీస్తే వేరేగా ఆడుకుంటారు జనాలు. జగన్ గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత షర్మిల గారే మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ షర్మిల క్యారెక్టర్ డౌన్ అయిపోతుంది. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మపండి, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన 16 ఏళ్ళు జైల్లో ఉంటే సర్బులమ్మే పార్టీ పెట్టింది, బాణాలు వదిలింది, ప్రతి ఒక్క ప్రత్యర్థికి బాణాలు వదిలినటువంటి వ్యక్తి సర్బులమ్మ. సర్బులమ్మ లేదు ఇందులో, చాలా బాధేసింది. మా క్యారెక్టర్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు డౌన్ అవుతారనే పెట్టలేదు, అందుకే పెట్టలేదు. సర్బులమ్మ లేదు, వివేకానంద రెడ్డి గారు లేరు, ఏమైపోయారు అంతరణం? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? వాళ్ళ ఇంట్లో మనుషులు కాదా? వాళ్ళ పార్టీ నాయకురాలు కాదా? చాలా బాధేసింది అన్న. ఫైర్ బ్రాండ్ రోజక్క కూడా లేదు, నిజంగా చాలా బాధేసింది. నిజంగా కొడాలని గారు పెట్టుకున్నారు, ఎందుకు మనకు కొడాలని పెట్టుకున్నారు? రోజా గారిని స్కిప్ట్ కాదన్నా, ఎందుకు మనకు కొడాలని గారు పెట్టుకున్నారు? సరిమలక్క ఎక్కడ ఉందన్నా? సరిమలక్క లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏమైపోయారు అందరూ? చాలా బాధేసింది అన్న. సినిమాలో ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు హైలైట్ చేయడం కోసమే ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు పరిపాలన బట్టి మనం చెప్పొచ్చు, కానీ అక్కడతో ఆపేయడు సినిమా. సీఎం అయ్యండి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆపేశాడు. అక్కడ దాకా ఆ తర్వాత తీసుకుంటే వేరేగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సినిమా అయితే ఏమి నచ్చలేదు, నాకైతే అసలు నచ్చలేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ నచ్చలేదు ఎందుకన్నా? నచ్చలేదు అంత బాగుంటే నచ్చలేదు. ఏంది బాగుంది? సరే కొత్త ఏమైనా పెట్టారా? లేదేమైనా పెట్టారా? సినిమాలో ఉన్నది చెప్తాను. లేనిది ఏమైనా పెట్టారా? చెప్తున్నాను నేను. ఏంది ఉన్నది అన్నా? లేదు అన్నా, సినిమాలో జరిగింది పెట్టారు కదా అన్నా? లేదేం పెట్టారు? జరిగింది కదా పెట్టారు. లేదేం పెట్టారు? జరిగింది కదా పెట్టారు. అక్కడ ఏం జరిగింది? జరిగింది అది పెట్టారు అన్నా. అన్నా జరిగింది నేను కనపోని. ఒక్క నిమిషం, అది కడప జరిగిందే పెట్టారు. జరిగింది చనిపోయినప్పుడు నేను ఎయిత్ క్లాస్, అప్పటి నుంచి నేను చూస్తున్నాను. కడపలో లేదు, వివేకానంద రెడ్డి గారు అది చూపిడితే ఇంకా బాగుండని అంటున్నాను నేను. సినిమాలు తిని రాదు, చూడడం వచ్చు. మరి అప్పుడు కోడక సీన్ లేదా? లేదు సీన్ లేదు, లేదు లేదు సీన్ లేదు. ఓకే, నమస్కారం అందరికి, నమస్కారం. సినిమా అయితే మీ ఇష్టం, మీ ఒపీనియన్. నా ఒపీనియన్ సినిమా చాలా బాగుంది అన్న. నీకు నచ్చింది? నీకు నచ్చిందా? వివేకానంద గారి అది హత్య జరిగిన సీన్స్ కానీ కోడికత్తి సీన్స్ కానీ పెట్టలేదు కదా మరి? ఓన్లీ పాజిటివ్ చేసే. అది వివేకానంద హత్య అంటే అది సీఎం అయిన తర్వాత కదన్నా. సీఎం అవ్వక ముందే జరిగింది. సీఎం వరకు అన్న సినిమా.